హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం జైపూర్లోని జంతర్ మంతర్కి వచ్చినాం. ఇది ఢిల్లీలోని జంతర్ మంతర్ కన్నా పెద్దది, వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించబడింది. ఈ జంతర్ మంతర్ను జైపూర్ రాజు సవాయి జయసింగ్ 1734లో నిర్మించాడు. అసలు జంతర్ మంతర్ను ఎందుకు కట్టారంటే, పాతకాలంలో ఇప్పట్లాగా టైంను, సూర్యుడు, చంద్రుడు, గ్రహాల గమనాన్ని గురించి తెలుసుకునేందుకు ఏమీ లేవు. అందుకే ఇవన్నీ తెలుసుకోవడానికి నిర్మించారు. జంతర్ అంటే యంత్రం అని అర్థం, మంతర్ అంటే మంత్రణ అంటే గణించడం అని అర్థం. జంతర్ మంతర్ అంటే గణించే యంత్రం అని అర్థం. ఇది యంత్రరాజు యంత్రము. దీన్ని సంవత్సరంలో ఒకసారి మాత్రమే హిందూ క్యాలెండర్ క్యాలిక్యులేట్ చేయడానికి వాడతారు. సండైల్ అంటే నీడగడియారం. అంటే పాత రోజుల్లో ఖచ్చితంగా టైం తెలుసుకునేందుకు ఇప్పట్లాగా వాచ్లేం లేవు, సూర్యుని నీడ ద్వారా టైం తెలుసుకునేవాళ్ళు. ఇప్పుడు మనం చూసేదాన్ని లఘు సామ్రాట యంత్రం అంటారు. దీని నీడ ద్వారా టైం తెలుసుకోవచ్చు. దీని మధ్యలో గోడ 27 డిగ్రీలు వాలుగా ఉంటుంది. ఈ గోడకి లెఫ్ట్ సైడ్ 6 గంటలు అంటే ఉదయం 6 గంటల నుండి 12 గంటల వరకు టైం చూడవచ్చు. రైట్ సైడ్ 6 గంటలు అంటే మధ్యాహ్నం 12 గంటల నుండి 6 గంటల వరకు టైం చూడవచ్చు. ఇప్పుడు టైం 12 దాటింది కాబట్టి లెఫ్ట్ సైడ్ నీడ లేదు, రైట్ సైడ్ మాత్రమే నీడ ఉంటుంది. ఇక్కడ పెద్దగా ఉన్న లైన్ గంటలను చూపిస్తుంది, కొంచెం పెద్దగా ఉన్న లైన్ 15 నిమిషాలను చూపిస్తుంది, కొంచెం చిన్నగా ఉన్న లైన్ నిమిషాన్ని చూపిస్తుంది. ఈ నిమిషాల మధ్యలో 2 చిన్న లైన్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి 20 సెకండ్లను చూపిస్తుంది. అంటే ఈ యంత్రం 20 సెకండ్ల వరకు ఖచ్చితంగా చూపిస్తుంది. ఇక్కడ నీడ 1 గంట 53 నిమిషాలు చూపిస్తుంది. ఇది జైపూర్ లోకల్ టైం. ఐఎస్టి కొరకు 41 నిమిషాలు కలపాలి, అంటే 2 గంటల 34 నిమిషాలు అవుతుంది. వీడియో తీసినప్పుడు స్క్రీన్ షాట్ ఇది, 2 గంటల 34 నిమిషాలు అవుతుంది. అంటే టైంని ఈ యంత్రం ఖచ్చితంగా చూపిస్తుంది. ఐఎస్టి అంటే ఇండియన్ స్టాండర్డ్ టైం. ఇండియా మొత్తం ఒకే టైం జోన్ని వాడుతున్నాం. ఉత్తరప్రదేశ్లోని మిర్జాపూర్ గుండా వెళ్తున్న 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని ఐఎస్టీగా తీసుకుంటాం. ఇక్కడ ఉన్న ప్రతి యంత్రం ఎలా పనిచేస్తుందో చెప్పాలంటే అంత ఈజీ కాదు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. ఈ జంతర్ మంతర్ను చూస్తుంటే మన పూర్వీకులకు ఖగోళ శాస్త్రం మీద ఎంత పట్టుందో తెలుస్తుంది. జయసింగ్ రాజు మొత్తం 5 జంతర్ మంతర్లు కట్టిండు. అవి జైపూర్, ఢిల్లీ, ఉజ్జయిని, వారణాసి, ఇంకా మధురలో ఉన్నాయి. కాలక్రమేణా మధురలోని యంత్రం పాడయ్యింది. వీటన్నిటిలో జైపూర్లోని జంతర్ మంతర్ పెద్దది. ఇంకా ప్రపంచంలోనే అతిపెద్ద సండైల్ ఉన్నది కూడా ఇక్కడే. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, జయసింగ్ రాజు తన రాజ్యంలోనే కాకుండా ఇతర రాజ్యాల రాజులను కూడా ఒప్పించి అక్కడ కూడా జంతర్ మంతర్ నిర్మించడం అనేది గొప్ప విషయం. అది రాజపుత్ర రాజులకు ఖగోళ శాస్త్రం, గణిత శాస్త్రం మీద ఉన్న మక్కువ తెలుపుతుంది. అతను వేర్వేరు చోట్ల జంతర్ మంతర్లు ఎందుకు కట్టిండంటే, సూర్యుని గమనం ఖచ్చితంగా తెలుసుకొని దాని ద్వారా యంత్రాలను ఖచ్చితంగా నిర్మించడం కోసం. అందువల్లనే అన్ని యంత్రాలు ఇప్పటికీ ఖచ్చితంగా పనిచేస్తున్నాయి. జంతర్ మంతర్లో మొత్తం 11 యంత్రాలు ఉంటాయి. ఒక్కొక్క యంత్రాన్ని ఒక్కొక్క విషయాన్ని కనుగొనేందుకు ఉపయోగిస్తారు. ఇది రామ్ యంత్రము. ఇలాంటివి 2 ఉన్నాయి. ఎండ ఈ మధ్యలో ఉన్న పోల్ మీద పడుతుంది. ఈ పోల్ నీడ ఇక్కడ ఉన్న ఈ లైన్ల మీద పడుతుంది. దీని ద్వారా ఖగోళ వస్తువుల దూరాలను కొలుస్తారు. రెండో రామ్ యంత్రం. జంతర్ మంతర్లోని అన్ని యంత్రాలను స్టోన్తో నిర్మించారు. మెటల్తో నిర్మించినట్లయితే అది చలికాలంలో సంకోచించడం, ఎండాకాలంలో వేకోచించడం జరుగుతుంది. అప్పుడు ఈ యంత్రాలు ఖచ్చితంగా పనిచేయవు. రాళ్ళు వాతావరణంలో పెద్దగా చేంజ్ అవ్వవు, అందుకే స్టోన్తో నిర్మించారు.
వీటిని రాశి వలయ యంత్రాలు అంటారు. ఇవి 12 ఉంటాయి. ఈ రాశి వలయ యంత్రాలు 12 రాశులను చూపిస్తాయి. ఇక్కడ మనకు పెద్దగా కనిపించేది పురోత్ సామ్రాట్ యంత్రం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సండయల్. ఈ గోడ కూడా 20 డిగ్రీలు వాలుగా ఉంటుంది. దీని ద్వారా 2 సెకండ్ల వరకు ఖచ్చితంగా టైం తెలుసుకోవచ్చు. ఇక్కడ నీడ ప్రతి సెకండ్కు 1 మిల్లీమీటర్ జరుగుతుంది. పైన ఉన్న ఛత్రి ద్వారా పాతకాలంలో టైం, గ్రహణాల గురించి అనౌన్స్ చేసేవారు. అక్కడ కనిపించేది సిటీ ప్యాలెస్. పైన కొండపైన కనిపించేది నేర్గఢ్ ఫోర్ట్. సిటీ ప్యాలెస్, నేర్గఢ్ ఫోర్ట్ ఈ 2 మన ఛానల్లో ఉన్నాయి, చూడండి. ఇదాకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి, లైక్ చేయండి.